అమెరికా కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఆఫ్తా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాజిక సేవే పరమావధిగా తెలుగు వారికి సేవ చేయటం కోసం సమాజ అభ్యున్నతికి ఆఫ్తా అహర్నిశలు శ్రమిస్తోందన్నారు ఆ సంస్థ ప్రతినిధులు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారిని ఒకే సమూహంగా మార్చడం కోసం ఆఫ్తా ఓ వెబ్సైట్ను నెలకొల్పిందన్నారు. ఈ వెబ్సైట్లో చేరి మెంబర్షిప్ పొందడం ద్వారా తెలుగు కమ్యూనిటీ అంతా ఒకే వేదికపైకి చేరటం చాలా సులభం అవుతుందన్నారు సంస్థ ప్రతినిధులు. పేదరికంలో మగ్గిపోతున్నటువంటి అనేక మంది ప్రతిభావంతులైన విద్యార్థులకి చేయూతనిస్తూ వాళ్ళకి విద్యాదానం చేయాలన్న ఒక సత్సంకల్పంతో అమెరికాలో ఏర్పడినటువంటి సంస్థ ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. ఇప్పటి వరకు దాదాపు 500 మంది పేద విద్యార్థులకు దాదాపుగా $1.5 లక్షలకు పైగా విద్యా సహాయం చేసినటువంటి ఏకైక సంస్థ ఆప్తా. All the people are here from all the way Sacramento and in and around Bay Area. So ఇది ఇలాంటి ఇంకా ఎన్నో మీట్ అండ్ గ్రీట్స్ యాక్టివిటీస్ చేసుకుంటూ గ్యాదరింగ్స్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ ఎంతోమంది స్పాన్సర్స్ యాజ్ వెల్ యాజ్ వాలంటీర్స్ అండ్ ఆల్ దోస్ డొనేషన్స్ ఆర్ ప్రాపర్లీ డైవర్టెడ్ టు ద నీడీ అండ్ పూర్ పీపుల్. So this is one of a kind of organization and is going to be a very flexible and helpful for students in telugu apta telugu utsavalni veeralo ba jarpukunnamu chaala mandi pillalu peddalu andaru chaala utsahanga palguni dinni digvijayam chesaru idi ide utsahanto mem september lo west coast regional conference 2000 mandi tho plan chestunnamu. దీన్ని కూడా ఇంకా మరింత ఇంకా పెద్దగా చేసి ఆప్టా యొక్క సన్నివేశాన్ని అందరికీ చేరేలాగా నలుమూలలా చేరేలాగా మేము కృషి చేస్తామన్నాం. దీని అందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందరిస్తే దాన్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తామని